పరిపాలన రాజధానిగా విశాఖపట్నం అన్నింటికీ అనుకూలమని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. పాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మేధావులు ప్రముఖులతో గాజువాకలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అవినీతి రహిత పాలన అందించడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. అన్ని వనరులు ఉన్నా విశాఖ నగరం పరిపాలనా రాజధానిగా ఎందుకు వద్దో తెలుగుదేశం నాయకులు చెప్పాలన్నారు. తెదేపు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందని విమర్శించారు. అభివృద్ధి చెందింది, గాజువాక అభివృద్ధి చెందింది అంటే అటువంటి మహానుభావులు అందరూ అభివృద్ధి చేయబట్టే అభివృద్ధి చెందింది తప్ప ఏ ఒక్క చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ అభివృద్ధి మాత్రం ఎటువంటి జరగలేదు. కావున ఇక్కడ ఉన్నటువంటి వనరులందరినీ మనం ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవడంగా మా నాన్నగారు షిప్యార్డ్ లో ఉద్యోగం చేసినప్పుడు ఆ రోజు విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం ఏంటంటే అప్పుడు పోర్టు, తర్వాత షిప్యార్డు, తర్వాత అలాగే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ బిహెచ్పి అవనండి, గవర్నమెంట్ అవనండి, జింక్ అవనండి, అలాగే స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత గాజువాక పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం విశాఖపట్నం. మా కర్నూలు జిల్లా రాజధాని చేసుకుంటాను, అలాగైతేనే మీ రాజధానిని మేము మద్రాసు నుంచి చెడగొడతాం లేదా మద్రాసులో ఉంటామని చెప్పారు. అంటే ఆనాటి నుంచి కూడా వెంకటేశ్వర సునాథం, సర్దార్ గౌతమ్ లచ్చన్న, భద్రం గారు, అంతా మేధావులు అందరూ కూడా ఆనాటి నుంచి కూడా వెనకబడతానని చూశారు. ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇక్కడ కట్టు తీరు బొట్టు తీరు కూడా చూశారు. ఈనాటికి కూడా సీర సరిగ్గా కట్టుకోవడం రాదు. సీర లోపల లంగా వేసుకున్నాం జిల్లా లాగా ఈ మూడు జిల్లాల్లో కూడా ఇప్పుడు గంజాం జిల్లా అంటున్నాం. గంజాం జిల్లా ఇది విశాఖ జిల్లాలోనే ఉండి మూడు ముందు శ్రీకాకుళం జిల్లా ఎడిపోయింది, తర్వాత ఈ జనాల జిల్లా ఎడిపోయింది. ఈ మూడు ఒకటే జిల్లా, మూడు కూడా వెనకబడిన ప్రాంతాలు. ఈ ప్రాంతానికి రాజధాని కావాలని మన పెద్దలు పూర్వీకులు ఎప్పటి నుంచో కోరారు. మొన్నను కూడా మనం రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు కూడా విశాఖపట్నం అన్ని రకాలుగా మంచిది, ఇక్కడ రాజధాని పెట్టాలని మన పెద్దలందరూ వచ్చినటువంటి మేధావులు కన్నా ఇంకా చాలా పెద్ద గొప్ప మేధావులు అన్ని వర్గాలని కూడా ఆకట్టుకునే మేధావు వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోరారు విశాఖపట్నంలో రాజధాని పెట్టడానికి. విశాఖపట్నం అయితే దూరం అయిపోద్ది, విజయవాడ అయితే సెంటర్లో ఉంటుంది, ఇది అందరికీ అనుకూలంగా ఉంటుంది. రాయలసీమ జిల్లాలకి, ఉత్తరాంధ్ర జిల్లాలకి మధ్యలో ఉంటుంది అని అన్ని మీదట అది కూడా సమంజసంగా ఉన్నదని మన వాళ్ళందరూ